Begin. రేపు తొందరకు వచ్చాయి. సరే అన్న, విన్నా వచ్చాయి తొమ్మిది నెలకా అన్న? సరే అన్న, వస్తా. అట్టే అట్టే మంచిది. రే, టీషర్ట్ రివర్స్ చేసుకున్నావురా? తేపరా నువ్వు. టేప్ అంటే ఏంటి? ఎదవా, బకరా, జఫ్ఫా. సింపుల్ గా చెప్పాలంటే వేస్ట్ ఫెలో అని అర్థం. స్ట్రైట్ వెళ్ళి రైటా, గాంధీ రోడ్. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళిపోండి. అలా చూస్తున్నారేంట్రా? గాంధీ రోడ్ అక్కడెక్కడ ఉంటే ఇక్కడంటావేంట్రా? ఇటు వెళ్తే బాగున్నారు కదరా. అదే, ఇవాళ మీటింగ్కి వెళ్ళారా, బయటకు వచ్చేసరికి బైక్ అస్సలు స్టార్ట్ అవ్వలేదు. ఏం చేద్దామా అని ఎదురు చూస్తుంటే ఇంతలో ఆయన వచ్చాడు. ఆయనకేమో గాంధీ రోడ్ అడ్రస్ కావాలి, బండికేమో పెట్రోల్ కావాలి, నాకేమో లిఫ్ట్ కావాలి. అలా బండి బాగా ఇబ్బంది పెట్టిందిరా. అవక్కయ్యలోపు ఆయన చాదుకున్నాడు. రే, ముందు నా బ్లేజర్ తీరా స్వామి. బావా, ఇదిగో నీ బ్లేజర్. బావా, ఆకలేస్తుంది, పిజ్జా తిందామా? పుల్కా గడి నీకు పిజ్జా ఎందుకురా? సర్లే, ముందు నా బైక్ రెడీ చేసుకొని వెళ్దాం. అంకుల్, మనీ ఇస్తా అన్నారు కదా. వస్తున్నా. సరే అంకుల్, ఉంటాను. థ్యాంక్స్ అంకుల్. సరే సరే. వెళ్దామా వద్దా? సర్లే, వెళ్దాం. రే బావా, పాప జోన్స్లో పాపలు బాగుంటారు కదా. మొహం చూసుకోరా తేప, నీకెందుకురా పాప.
అబ్బా ఏముంది. వెల్కమ్ టు పప్ప జన్ సార్. ఏమున్నాయి? సార్ వీ హ్యావ్ చేచీస్ సింగిల్, మార్గరిటా, ఫార్మ్ ఫ్రెష్, చేచీస్ డబుల్, సింపుల్ వెజ్, డిఫరెన్ వెజ్, పెప్పర్స్ పన్నీర్, ఫజిటే పిజ్జా, స్లైస్ ఆఫ్ ముంబై. ఇవేవి కాదు, అదొకటి ఉంది చూడు. చాలా ఉన్నాయి సార్. అబ్బే మోంటో మోసే చాకో కప్, అదే అదొక తీసుకురావా. ఓకే సార్. సార్ యువర్ ఆర్డర్ సార్, 1 చాకో సిప్. నాకు పిజ్జా. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? అమ్మయ్యా ఓపెన్ అయింది. హే వాడెవడో తేపలా ఉన్నాడే. హే చూడు వాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు. హా అవును చూస్తున్నాడు. తేపరా ఇదే. బావా పిజ్జాలో మిరపకాయ వచ్చినట్టుందిరా. యో బిల్ సార్. 150 రూపాయలా? అనవసరం పిజ్జా షాప్కి వచ్చామే. థ్యాంక్ యూ. హలో ఎక్కడున్నావురా? షాప్లో. ఓ ఆ పిజ్జా షాప్. నువ్వు చెప్పిందే తీసుకున్నా. ఎలా ఉంది? ఏదో పల్లె. మనీ తీసుకున్నావా? మనీ తీసుకున్నాను రా. ఎప్పుడు వెళ్తున్నా ఊరికి? వినపరట్లు. హలో బాస్. ఎవడ్రాయుడు పర్స్ మర్చిపోయి వెళ్తున్నాడు. హలో బాస్. రేపు బయలుదేరాలరా ఊరికి. కంపల్సరీ అయితే. అదేమేం లేదు. హలో బాస్. అనేక పర్సులా మీ వాళ్ళు ఎవరైనా చూసారా? ఏమో సార్ మేము చూడలేదు సార్. కష్టపడి సంపాదించిన డబ్బన్నా మీ వాళ్ళు ఎవరైనా తీసారేమో అడగన్నా. అమ్మ ఆపరేషన్ కోసం తీసుకొచ్చి ఇక్కడ మర్చిపోయానన్న. అచ్చా హాయిరా. అసలు ఆ దేవుడికి ఎందుకురా నేనంటే అంత ఇష్టం? ఏమైందిరా? ఈ పుల్కాగాడు పిజ్జా తినాలంటే పిజ్జా హట్ పోయాంరా. అక్కడెవడో పుణ్యాత్ముడు పర్సు పోగొట్టుకొని పోయాడు. మరి ఆ పర్సు ఎవరితో కనుక్కొని ఇచ్చేయకుండా అప్పు చేసి మరి తప్పును కొని తెచ్చుకున్నావు ఎందుకు? అరే వేరే వాడైతే పర్సు దొరికిన విషయం ఎవరికి చెప్పకుండా వాడొక్కడే బాగా. నేనేదో మీతో పంచుకుందామని వస్తే నువ్వు నాకే పంచులేసినవే అంట్రోయ్. అయినా ఇప్పుడు పర్స్ తిరిగి ఇవ్వాలి అనుకో, ఛార్జీలు బొక్క. అదే మనం ఉంచుకుంటే ఓ కొత్త చొక్క. ఇప్పుడు పోగొట్టుకున్నోడికి ఇచ్చామే అనుకో, ప్రశంసలు. అదే మనం వాడుకుంటే ఓ కొత్త సెల్లు. ఇప్పుడు వాడికి ఇచ్చామనుకోరా మంచి పేరు. అదే మనం వాడుకుంటే సాయంత్రానికి చిల్డ్ బీరు. అయినా వాడికి ఇవ్వాలంటే టైం వేస్ట్ రా. నా దగ్గర ఉంచేసుకుంటే వారం రోజులు నా పనికి రెస్ట్. అర్థమైందా రా తేప? కరెక్టే అనుకో, కానీ అతనికి ఎంత అవసరం ఉంటే అంత డబ్బులు తెస్తాడు. అవసరంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎలాగోలా వస్తాయిలేరా. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. కాసేపు నీ తేప మాటలు పక్కన పెట్టి ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పు.
ఏం చెప్పంటావురా? నెల రోజుల నుంచి నేను అవస్థ గురించి ఆలోచించలేదు. అమ్మ అవసరాల గురించి ఆలోచించానురా. అమ్మ కొంట్లో బాగాలేదురా. నా కోసం ఎంతో చేసిన అమ్మకి ఎంతో కొంత చేయాలనే పనిలో చేరి రాత్రి పగరు సంపాదించిన డబ్బంతా అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారా? నేను 2 రోజులు కాఫీ తాగే డబ్బులతో అమ్మకు ఒక్కరోజు జ్యూస్ తాగించచ్చురా. నేను 2 రోజులు బస్సులో వెళ్లకుండా నడిచెళ్తే అమ్మకు ఒక్కరోజు కష్టం తెలియకుండా ఆటోలో తీసుకెళ్లొచ్చని ప్రతిరోజు దాచిపెట్టిన డబ్బంతా పర్సులో పెట్టి పర్సు పిజ్జా షాప్లో మర్చిపోయి వచ్చేసారా? అది ఎలా మర్చిపోయావురా? ఈరోజు ఒక దరిద్రమైన పిజ్జా షాప్కి వెళ్ళా, అక్కడ మర్చిపోయా. చా హలో. హలో, ఏం చేస్తున్నావు? హ్యాంగ్అవుట్లో ఉన్నా. హ్యాంగ్అవుట్లోనా? ఎవరితో? ఫ్రెండ్తో. ఓ అవునా. ఎప్పుడు తేపలగా మెసేజ్లు ఫోన్ కాల్స్ అయినా? డేటింగ్కి వెళ్తాం రావచ్చుగా. అవుటింగ్ డేటింగ్ బోరింగ్రా, షాపింగ్కి వెళ్దామా? షాపింగా? సర్లే. యాక్చువల్లీ నాకు షాపింగ్ అంటే పెద్దగా నచ్చదు, కానీ నీతో బయటికి రావచ్చనే వస్తున్నా. అబ్బో, ఏదో నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు, కానీ నీకోసం కేజీ తింటా అన్నట్టు చెప్పేవే. నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటావో. నీకు అలా అర్థమైందా? సర్లే, ఇంతకీ ఏం కొనాలనుకుంటున్నావు? ఏముంది, ఒక టాప్, ఒక చుడిదార్, ఒకసారి. మూడునా? మూడు వేసుకుంటే చాలా బాగోదేమో. హా సర్లే, కష్టపడి కొట్టేసింది నీకోసమే. కొట్టేసింది ఏంటి? హా అదే, కష్టపడి మంచి జాబ్ కొట్టేసి ఎవరికి తెలియకుండా సాలరీ తెచ్చింది నీకోసమే కదా అంటున్నా. సర్లే ఫైన్. ఎన్నింటికి కలుద్దాం? 4 వస్తా. నేను వెయిట్ చేస్తా. నేను వస్తా. తేప. శును, ఫోన్ వచ్చింది. వస్తున్నాను అంకుల్. హలో. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యానికి వెళ్ళారా, ఎప్పుడు బాగుందని. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 1000 మందులు రాసిచ్చి 3000లా వేయమని 1000 సార్లు చెప్పాడు. నువ్వు వచ్చినాక కాస్త అవి తీసివురా. సరే అమ్మా. ఒకసారి ఇంటికి రారా, నేను చూడాలనుంది. నాకు నేను చూడాలనే ఉందమ్మా. సరే, నువ్వు వచ్చి నాకు త్వరగా తీసివురా. 2 రోజులు వచ్చి ఒకేసారి మందులు కొనుక్కునేద్దమ్మా. సరే, ఉంటా మరి. జాగ్రత్త. యో సీనా. అంకుల్. రెంటాడియా? రేపు ఇచ్చేస్తాను అంకుల్. 2 నెలల నుంచి అదే చెప్తున్నావు. రేపు ఇకపోతే రూమ్ ఖాళీ చేయి. లేదు అంకుల్, ఖచ్చితంగా రేపు ఇచ్చేస్తాను అంకుల్. మర్చిపోకుండా రేపు. సరే అంకుల్. సరే బా. హలో, ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. బావా, నేను షాపింగ్ చేస్తాను రా. నువ్వు కుమ్మే బావా. థ్యాంక్స్ బావా, నువ్వు చాలా మంచివాడిరా. బావా, నువ్వు ఎంతన్న షాపింగ్ చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయి. ఈరోజు షాప్ మొదలు కుమ్మేయాలి. ఓయ్ హాయ్, ఏం చూస్తున్నావు? టాప్స్ చూస్తున్నా. ఓ, ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావుగా. ఎంత ప్రేమరా నీకు నా పైన. నిన్ను అనుకున్నావా? కానీ కానీ ఏం చేయలేవు. నాకు తెలుసురా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో.
నా సైజేనా సార్? అవి లేడీస్వి సార్. సారీ అక్క. ఏ దెబ్బలతో ఏ దెబ్బలతో తెలియకుండా పోతుంది. దేశంలో అందరికంటే లక్కీ ఫెలో ఎవరంటే ఆన్సర్ చెప్పడం కష్టమేమో కానీ అన్లక్కీ ఫెలో ఎవరని క్వశ్చన్ వస్తే సెకండ్ థర్డ్ లేకుండా నేనే అని చెప్తా. పర్సు పోగొట్టుకున్న 6 గంటలు అవసరం వచ్చింది. నా దరిద్రం లెవెల్ ఎంతంటే జేబులో డబ్బులు ఉండవు కానీ సమయానికి సమస్యలు మాత్రం వచ్చేస్తాయి. భయా జీన్స్ చూపించు. ఇదిగో చూడండి సార్. తేపలా ఉన్నాయా? జీన్స్ చూపించా. ఎంత? జస్ట్ 700 సార్. వాట్? యూ మీన్ జస్ట్ 700? అట్లీస్ట్ 2-3 రోజులు లేకపోతే నాకు ప్యాన్ వేసినట్టు ఉండదు తెలుసా? ఇవి కూడా మంచి బ్రాండెడే సార్. చూపించు. అదే ఇవన్నీ తీసుకుంటారా సార్? అసలు కంటికి ఎలా అనిపిస్తున్నాయా? పెద్ద తేపలా కనపడుతున్నావు. ట్రయల్ రూమ్కి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి సెల్ఫీలు దిగి ఫోటోలు ఫేస్బుక్లో పెట్టుకోవడానికి సెలెక్ట్ చేస్తాను అనుకుంటున్నావా? లేదా క్యాజువల్ అడిగాను సార్. క్యాజువల్ ఉందా? క్యాజువల్ ఆ క్యాజువల్ షర్ట్ షాట్ చూపించు. అక్కడనే రండి సార్, చూపిస్తాను. పోదాం. ఇది ఎలా ఉంది? అది చూడు. ట్రయల్ రూమ్ ఎక్కడ? అక్కడ. థ్యాంక్ యూ. ఎలా ఉందయ్యా? సూపర్ సార్. ఇప్పుడు అదిరింది. కిచక్ కిచక్. ఇది ఎలా ఉంది? అబ్బా సూపర్ సార్. హోరీడే సాలో. ఏడ్చినట్టుంది బాబు. మొత్తం ప్యాక్ చేయండి. మొత్తం బిల్ పే చేయమంటా సార్? లేదు, మా ఫ్రెండ్ వచ్చి పే చేస్తాడండి. బావా ఏంట్రా? మొత్తం సెలెక్ట్ చేశాను, అది 7,000 దాకా అయింది. కొంచెం తీసుకో. నువ్వే కదరా 5 కావాలి తీసుకోమన్నావు. ఇప్పుడు కూడా అది అంటున్నా, నీకేం కావాలో తీసుకొని కింద ఉంటాను వచ్చి. ఒరే దానితో ఆటలు వేసాడ్రా, తీసుకోబడే సంపేస్తాడ్రా వాడు. సంపేస్తాడు, నరికేస్తాడు. కింద ఉంటాను రాబే. బావా అన్నా, అది ఏటీఎం కార్డు రూమ్లో మర్చిపోయాను, రేపు తీసుకుంటానే. ఏమైందిరా, ఎందుకు పిలిచాడు ఓనరు? అమ్మ ఫోన్ చేసిందిరా, అమ్మ కొంట్లో బాగాలేదురా, అమ్మ మందులకు డబ్బులు పంపాలి, ఓనర్కి రెంట్ ఇవ్వాలి, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. అమ్మ మందులకు ఎంత అవుతుందిరా? 4,000 దాకా ఖర్చు అవుతుందిరా. నీ కాలేజ్ ఫీజు కానీ పెట్టుకున్నావు కదరా. కాలేజ్ కన్నా అమ్మ ముఖ్యం కదరా. ఏం రోజు తేపగా ఫోన్లో తగ్గిలికేస్తున్నావు? ఏం లేదురా, యూట్యూబ్లో కొత్త వీడియోస్ ఏమున్నాయో చూస్తున్నా. ఆ ఫోన్లో అయితే యూట్యూబ్ సైకిల్ జర్నీ చూసుకోవాలి. నిన్ననే ఓ కొత్త మొబైల్ కొన్నా. ఎలా ఉంది? బావా సూపర్గా ఉందిరా. ఎంత పడింది? పడిందంటే ఇంతవరకు ఒకసారి కూడా కింద పడలేదు అనుకుంటారా? అంత జాగ్రత్త వాడుతున్నా. ఒరే నేను అడిగేది అది కాదురా, ఎంత కొన్నావని. ఓ అద్ద, 20 ఇవ్వాల్సిందే అన్నాడు, 7 పెంచి 7 తగ్గించా. ఓహో ఎలాగో అలా 3 మార్చి 13కే కొన్నావు అన్నమాట. అయినా ఏంటి స్పెషాలిటీ ఈ మొబైల్లో?
అబ్బో ఒకట రెండా, ఎప్పుడు కావంటప్పు ఎక్కడ కావంట అక్కడ కొడేసుకోవచ్చు. ఏంటా మెసేజ్లు రా, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసేసుకోవచ్చు. ఏంది తీసుకోవచ్చు ఫోటోలు బే. ఓ ఎంతసేపు కావంటో అంతసేపు ఎక్కడ కావాలంటే అక్కడ తెరిచి ఉంచవచ్చు. ఇంటర్నెట్ ఇంటర్నెట్ హలో హలో ఎక్కడున్నావు? ఇంట్లో. షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ వద్దా. రెస్టారెంట్? రెస్టారెంట్లోనా? సరే వస్తున్నా. ఓకే బాయ్ బాయ్. బావా ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం రా. మనం డేటింగ్ అన్నామనుకో షాపింగ్ అంటారు, షాపింగ్ అన్నామనుకో మీటింగ్ అంటారు. చాలా కష్టం రా బాబు వెళ్తావు. అవును బావా, ఇంతకీ మీ చెల్లెల దగ్గరికి బైక్లో వెళ్తే బాగుంటుందా కార్లో వెళ్తే బాగుంటుందా? కార్లో వెళ్తే రిచ్గా ఉంటుంది. నీ కార్ ఇవ్వా బావా. తీసుకో బావా. సరే మళ్ళీ 1 hour మీట్ అవుతాం మిమ్మల్ని. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి లక్ష్యమైతే ఆపద లేని వారికి కొత్త ఆపద ఇవ్వడమే నీ లక్ష్యంలాగుంది. కోట్లు సంపాదించే వాళ్ళ దగ్గర కొబ్బరికాయ కూడా ఆశించవు, కానీ కష్టపడి సంపాదించే వాళ్ళకి నష్టం కలిగిస్తావు. ఏం న్యాయం ఇది? నాకు ఆ డబ్బు ఎంత అవసరమో తెలిసి కూడా నువ్వు నాకు ఈ ఆపదనిచ్చావు. నేను కష్టపడిన డబ్బు ఎక్కడికి పోదు, ఏదో ఒకరోజు నా దగ్గరకు వస్తుందని చిన్న నమ్మకం అయితే నాకుంది. నన్ను ఇలాంటి దిక్కుతోచని స్థితిలో వేసిన నువ్వు ఏదో ఒక దిక్కు చూపించాల్సింది, చూపించాల్సింది. ఎక్కడికి వెళ్తున్నాం? హ్యాంగ్ అవుట్. ఎప్పుడు హ్యాంగ్ అవుట్స్? అయినా నిన్ను ఫస్ట్ టైం చూసింది అక్కడే కదా, అందుకే అక్కడికి వెళ్తున్నాం. హే నీ చెప్పడం మర్చిపోయా కదా, కొత్త మొబైల్ కొన్నా. హే బాగుంది. హే మమ్మీ కాల్. హలో అమ్మా. ఎక్కడున్నావే? ఫ్రెండ్తో ఉన్నానమ్మా బయట. రా త్వరగా. వస్తా. ఓకేమ్మా బాయ్. వెళ్ళాలి, అమ్మ పిలుస్తుంది. సరే వెళ్దాం. హలో. యారా వాడు ఫోన్ చేసి అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది, ఎవరే ఉంటారు? ఏమోరా. రే బావా నీకు ఫోన్ చేస్తే ఎవరో ఒకమే మారుతుంది. ఎక్కడ పెట్టావురా? ఫోన్ మర్చిపోయాను రా. ఇదిగో మాట్లాడు. హలో. ఏమండి ఆ ఫోన్ నాదేనండి? అవునండి నేను ఇక్కడ హ్యాంగ్ అవుట్లో ఉన్నాను. నేను వచ్చి తీసుకుంటానండి. ఓకే నేను వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. ఓకే పదరా స్పీడ్గా పోనిరా. స్విచ్ ఆఫ్ వస్తుందిరా, ఇదిగో నువ్వు ట్రై చేస్తూ ఉండరా. సరేరా. ఏమండి ఇక్కడ ఎవరినో ఒక అమ్మాయి ఏమన్నా మొబైల్ ఏమైనా ఇచ్చింది? ఎవరు ఇవ్వలేదు. యాక్చువల్లీ ఒక అమ్మాయి ఇక్కడ ఇస్తా అనిందండి. అయ్యో ఎవరు ఇవ్వలేదండి. ఏమన్నారా? వాళ్ళకి తెలియదు అంటున్నారా?
చాలా ఇష్టపడి కొన్నానురా మొబైల్, పోయింది, కుట్టేసిందిరా. పోతే పోయింది లేరా, ఇష్టపడి కొనిందే కదా, ఏదో పెద్ద కష్టపడి కొన్నట్టు ఫీల్ అయిపోతుంది. రే అలా అంటావేంట్రా, కష్టపడి కొంటేనేనా, ఇష్టపడి కొంటే ఏం? ఇప్పుడు నువ్వు ఇష్టపడి కొన్నా కూడా పోగొట్టున్నావురా, అదే నువ్వు కష్టపడి కొనుంటే పోగొట్టునోడి కాదు. అయినా లైట్ లేరా, ఎవడో పోగొట్టున్న డబ్బుని మొబైల్ చేసు, ఇప్పుడు నువ్వు పోగొట్టిన మొబైల్ని వాడు డబ్బులు చేసుకుని ఉంటాడు. కష్టార్జితం రా, ఇది ఎలాగైనా వాడికి అందాలి. అన్నా నీకు ఇవ్వమని పర్స్ ఇచ్చారన్నా. ఎవడిచ్చారా? ఏమో తెలీదు, ఎవరో అక్కిచ్చింది. ఏ అక్క? ఏమో తెలీదు. రే రే బాబు, రే మావా, వాడి కష్టజీతం నువ్వు తిరిగిచ్చు, వాడి కళల్లో ఆనందం చూడరా. స్వీటీ, మీ నాన్న టాబ్లెట్లు లేయి. ఆ సరే అమ్మా. అయ్యో మొబైల్ ఫోన్. హలో. హలో, నేనండి. ఆ రోజు మీ మొబైల్ మిస్ అయిందని కాల్ చేశా కదా హ్యాంగ్అవుట్లో. యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే, హలో అమ్మా, నాన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏమన్నా సీరియసా అమ్మా? ఏం కాలేదు కదా. ఏం కాలేదు, అర్జెంట్ గా స్విమ్స్ హాస్పిటల్ దగ్గర. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నానమ్మా. సో నేను వెళ్ళాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. చూసుకోలేదు, ఇప్పుడే మీ మొబైల్ చూసా, సో కాల్ చేసా. కావాలంటే ఇప్పుడు వచ్చి మీ మొబైల్ తీసుకెళ్ళండి. సరే అండి, నేను వచ్చి తీసుకుంటాను. ఆ ఓకే అండి. Thank you.
హలో బాస్. దొరికిందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు బ్యాగ్ దొరికిందని బాగా ఎంజాయ్ చేస్తావు, రేపు అదే బ్యాగ్ నీది పోతే? ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేయి. ఫస్ట్ ట్రై చేయి, దొరకలేదా అందులో ఉన్న డబ్బుతో ఓ మంచి పనికి యూజ్ చేయి, సరేనా? అయ్యో బ్యాగ్. నన్ను ప్రపోజ్ చేశాడు రా, సరే లవ్ అన్నాడు కదా అని ఎంకరేజ్ చేశాను. 1 వీక్లో ఫారెన్ వెళ్తున్నాను, 4 ఇయర్స్ వెయిట్ చేయరానన్నా. దానికి ఆడు ఏమన్నాడో తెలుసా? నీ ముఖానికి 4 ఏళ్ళ. అంతే, చిత్త కొట్టాను.